భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుకూరులోని తన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పొంగులేటి మెగా జాబ్ మేళ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 29న ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్స్లో మెగా జాబ్ మేళ ఉంటుందని, ప్రతి నిరుద్యోగ యువత సద్వినియోగపరచుకోవాలని సాయం సూచించారు. ఇక పాయం సూచించడంతో పాటు 10వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన ప్రతి ఒక్కరూ దీనికి అర్హులేనని తెలిపారు. 10,000 మందికి జాబ్ మేళ ద్వారా ఉద్యోగం ఇస్తామని చెప్పారు. దరఖాస్తు అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కరివేద వెంకటేశ్వరరావు, ఉప సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల 29వ తారీఖున ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్ లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం మెగా జాబ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 10,000 మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే ఒక దృఢమైన సంకల్పం ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి జాబ్ మేళాలో 100కు పైగా కంపెనీలు పాల్గొనడం జరుగుతూ ఉంది. 29వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అయ్యి సాయంత్రం 6 గంటల వరకు ఈ యొక్క మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరుగుద్ది. ఈ జాబ్ మేళా కార్యక్రమంలో అర్హత కలిగినటువంటి అన్ని రకాల డిగ్రీలు పొందినటువంటి వాళ్ళు అప్లై చేసుకునేటువంటి సదవకాశం ఉంది. అప్లై అనే విధానం కూడా ఆన్లైన్ ఆఫ్లైన్. ఆన్లైన్ అయితే ఈ పోస్టర్ మీదనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఏదైతే ఇది ఉందో ఈ పోస్టర్లు ఇచ్చారు వివరంగా. ఇందులో స్కానర్ కూడా ఉంది. ఈ పోస్టర్ మీద స్కానర్ మీద మరి గూగుల్లోకి వెళ్ళి కొడితే మొత్తం అప్లికేషన్ డేటా వస్తుంది. ఆ డేటాను ఫిల్ చేసి మరి టిక్ చేసి వెళ్ళిపోతుంది, రిజిస్ట్రేషన్ అవుతుంది వాళ్ళ దరఖాస్తు. 29వ తారీఖున వెళ్ళి ఆడ ఇంటర్వ్యూలో జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. మరి ఇది లేని వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ కూడా ఆఫ్లైన్ కూడా ఉంది. బొరుగుంపాడు మండలం సారపాక కేంద్రంగా మణుగూరు మండలం మన క్యాంపస్